నహుము 1:9. లెట్స్ టర్న్ టు నహుము 1:9. అఫ్లిక్షన్ షెల్ నాట్ రైజ్ అప్ ద సెకండ్ టైం. బాధ రెండో మారి రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. అయితే బిబ్లికల్ ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది, ఏంటి అని అంటే బాధ రెండోసారి రాకుండా ఆయన నివారణ చేస్తాడు. మీరు ఎప్పుడైనా అనుభవించారా అలా? దేవుడు ఒకసారి స్వస్థపరిచిన తర్వాత మళ్ళా మళ్ళా రిపీట్ అవ్వ మీకు హీలింగ్ ఇచ్చి ఒక్కసారి, హీ విల్ నాట్ టేక్ ఇట్ బ్యాక్. హీస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ గాడ్. అయితే దుష్టుడు మరలా అటాక్ చేసే అవకాశం ఉంటుంది, మరలా వాడు స్ట్రైక్ చేసి అనారోగ్యం కలుగ చేసేటటువంటి పరిస్థితి రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ యొక్క వచనం ఎత్తిపట్టాలి. ఏంటి అనంటే బాధ రెండోసారి రాదు, బిలీవ్ చేయాలా. మనము అలాంటి బిలీఫ్ సిస్టమ్ని మనం బిల్డ్ చేసుకోవాలా. యేసుప్రభు ఒక్కసారి ముట్టి స్వస్థపరిస్తే ఆయన వెనక్కి తీసుకోడండి, ఆయన హీ విల్ నాట్ టేక్ ఇట్ బ్యాక్. ఎంతో నిశ్చయం అది. అలాంటి మరి మనము విశ్వాస పరిమాణంలోకి ఎంటర్ అవ్వాలా, ప్రవేశించాలా. ఒకసారి దేవుడు మనల్ని ఒక లెవెల్ దాకా తీసుకెళ్ళి నాకు ఇంకా ముందుకే తీసుకెళ్తాడు, కానీ వెనక్కి రాడు, వెనక్కి తీసుకురాడు. అది ఆయన నేచర్ కాదు, అది ఆయన నేచర్ కాదు. ఒక మాట ఉన్నది, ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు. యుద్ధం చేస్తూ ఉంటే మరి గొప్ప జయము దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. అప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే గుర్తుగా కొన్ని రాళ్ళని తీసుకొని వాటిని అమర్చి బలిని అర్పిస్తాడు. బలిని అర్పించి ఏమంటాడంటే ఇది కృతజ్ఞత ప్రార్పణ. దేనికి సాదృశ్యంగా అంటే దేవుడు ఒక జయం ఇచ్చినందుకు దానికి మరి ఎబినేజర్ అని పేరు పెట్టారు ఆ స్థలానికి, ఆ బలిపీఠాన్ని. ఎబినేజర్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇంతవరకు దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం. అయితే మరి ఇంతవరకు దేవుడు మరి మనల్ని నడిపించిన దేవుడు ఇక ముందుకు నడిపిస్తాడు, కానీ వెనక్కి తీసుకెళ్లాడు అని అక్కడ ఒక మరి సాక్ష్యముగా, అదొక విట్నెస్గా, అదొక బలిపీఠంగా వాళ్ళు నిర్మించారు. సమూయేలు అలా నేర్పించాడు. మరి మనం కూడా దేవుడు చేసిన మేలుకి ఏం చేయాలి అని అంటే దేవుడు దీన్ని చేశాడు, దస్ ఫార్ ద లార్డ్ హెస్ హెల్ప్డ్ అని అర్థం ఎబినేజర్ అంటే. మరి దేవుడు ఇంతవరకు మరి మనకు తోడుగా ఉన్నాడు, మనకు సహాయం చేశాడు, ఇంతవరకు మనల్ని తీసుకొచ్చాడు, ఈ లెవెల్ దాకా తీసుకొచ్చాడు, మళ్ళీ వెనక్కి మరి మనము వెళ్ళము. తర్వాత దేవుడిచ్చిన బహుమానము వెనక్కి తీసుకోడు. బాధ ఇంకోసారి రాదు, కష్టం ఇంకొకసారి రాదు. ఏ విషయంలో కష్టం ఇంకొకసారి రాదు, ఏ విషయమైనా అయి ఉండొచ్చు, మ్యారేజ్ విషయం అయి ఉండొచ్చు, ఫైనాన్స్ విషయం అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఒక్కసారి ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టినాక ఆయన ఆశీర్వాదం నుంచి వెనక్కి పోడు. అది సత్యము, అది మనం విశ్వసించాలి. విశ్వసించలేదనుకోండి ఏమవుతుంది అని అంటే మరి జరగవలసింది కూడా జరగదు అవిశ్వాసం వల్ల. మనమే నష్టపోతాం, అలా నష్టపోయే వాళ్ళంగా మరి మనం ఉండద్దు, అలా డిస్బిలీవ్ చేసే వాళ్ళంగా మరి మనం ఉండద్దు. అర్థమవుతా ఉన్నదా? ఇస్రాయేలీలు ఐగుప్తి వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేసాడు, ఏంటి అని అంటే ఈ ఐగుప్తీలను మీరు ఎన్నటికీ చూడరు అని చెప్పాడు. మళ్ళీ చూడలే, మరలా ఐగుప్తీలను ఎన్నటికీ చూడలేదు. సాతానుడు యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమన్నాడు. తర్వాత ఇగో మరి నువ్వు దూకమన్నాడు. ఇదో నేను ఇదంతా లోకమంతా నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. 3 సార్లు కూడా యేసుప్రభు మరి గట్టైన సమాధానం ఇచ్చాడు. గట్టి సమాధానం ఇచ్చేసరికి వాడు అక్కడి నుంచి పారిపోయాడంటే ఇంకెప్పుడు రాలేదంట వాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని వెలుగులోనికి నడిపించి నాకు ఒక్కసారి, దేవుడు ఒక్కసారి మిమ్మల్ని ఆశ్చర్యమైన మరి వెలుగులోకి ఆయన మిమ్మల్ని తీసుకొచ్చినాక మరలా పాపంలోకి వెళ్లకుండా దేవుడే కృప చూపిస్తాడు. అర్థమవుతా ఉన్న బాధ రెండోసారి రాదు. అఫ్లిక్షన్ విల్ నాట్ కమ్ టు యూ వన్ మోర్ టైం. ఈ సమస్య ఇంకొకసారి రాదు, ఈ పాపము శోధన ఇంకొకసారి రాదు. ఎందుకు అనంటే దేవుడే మనల్ని కాపాడుతాడు, అలాంటి శోధనలు పడనివ్వకుండా మనల్ని కాపాడుతాడు. కానీ యేసు ప్రభుతో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు, ఆయన ఎందున్నప్పుడు బాధ రెండోసారి రాదు. ఆమేన్. ఇట్ కెన్ నెవర్ బి టేకెన్ బ్యాక్ అగైన్ ఫ్రమ్ యూ. రోమన్స్ లో ఒక మాట ఉంటది, గిఫ్ట్స్ ఆర్ ఇర్రివోకబుల్ అని ఉంటది. ఇర్రివోకబుల్ అంటే వెనక్కి తీసుకోడు అనమాట. గిఫ్ట్ ఒక్కసారి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ ని దేవుడు వెనక్కి తీసుకోడు. అది ఆయన స్టాండర్డ్, అది ఆయన కల్చర్, అది ఆయన నేచర్. అహష్వరోష్ ఒక ఆజ్ఞ
ఒక శాసనం ఆజ్ఞ తీశాడు. ఏంటి అని అంటే యూదులందరినీ చంపేయాలని. ఓకే, ఎస్తేర్ వచ్చి అడిగింది, సార్ మరి ఎట్లా చంపేస్తే ఏదో చేయండి అని అంటే, నేను ఆజ్ఞను వెనక్కి తీసుకోలేను, ఆజ్ఞను వెనక్కి తీసుకోలేను, కానీ యూదులు వాళ్ళ కొరకు వాళ్ళు మరి పోరాడి జయించి మరి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని అన్నాడు. ఎవరితో జయించాలి వాళ్ళు, ఎవరితో పోరాడాలి, ఎవరితో అంటే సైన్యంతో ఏకంగా. సైన్యం వచ్చి వీళ్ళని చంప చూస్తుంటది, ఏ సైన్యం, ఆ దేశపు సైన్యమే. వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటారు. అలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకొని మరి యూదులు ఎవ్వరు కూడా చనిపోకుండా దేశంలో ఉన్న యూదులందరు బతికి బాగున్నారు. వాళ్ళు పండగ చేసుకున్నారు. ఆ పండగ పేరు ఏంటి అంటే పూరిం. ఓకే, ఎవరైనా టెక్స్ట్ పెడతారా పూరిం అని? పూరిం, PURIM, పూరిం అనేటటువంటి పండగ ఈరోజు కూడా ఇస్రాయిలీలు జరుపుకుంటారు. ఆ పూరిం అనే పండగలో ఏం చేస్తారు అని అంటే రొట్టెలను వాళ్ళు పులయగొడతారు. ఓకే, పులియడం అంటే ఏంటి తెలుసా? సోడా వేస్తే పులుస్తుంది, పాడైపోద్ది అనమాట పిండి. సో ఆ యొక్క పాడైపోయిన పిండితోటి రొట్టెలు చేస్తారు. పాడైందంటే ఫర్మెంట్ అయింది. ఓకే, అది గుడ్ బ్యాక్టీరియా, నాట్ బ్యాడ్ బ్యాక్టీరియా, పిండిలోకి వస్తుంది. అప్పుడు ఆ పిండిని మరి దాన్ని రొట్టెలుగా చేసి కాలుస్తే ఏమవుతుంది అంటే ఇలా పొంగుతుంది. ఓకే, ఎక్కువ నీళ్ళల్లో, ఎక్కువ సారీ నూనెలో వేస్తే అలా పొంగుతుంది. పూరిం పండగ అనమాట అది. అయితే మన పూరి తింటాం కదా మనం, ఈ పూరి కూడా ఆ పండగలో నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఏంటి అని అంటే రాజు ఆజ్ఞ వెనక్కి తీసుకోలేదు కనుక మరి పోరాడి జయించి మా ప్రజలను మేము కాపాడుకున్నామని పండగ గుర్తు. సరే, మీకు పూరి గురించి చెప్దామని ఇంత స్టోరీ చెప్పాను, కానీ మనం రియల్ స్టోరీకి వద్దాం. ఏంటి రియల్ స్టోరీ ఈరోజు అని అంటే బాధ రెండోసారి రాదు. Nahum 1:9, ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు మరలా అన్నానొప్పి తలనొప్పి వచ్చింది అన్నారు అనుకో, అప్పుడు నేను ఈ విధంగా ప్రార్థన చేస్తాను, ప్రభా బాధ రెండోసారి రాదు అని మీరు అన్నారు కదా, రాకుండా కృప చూపించండి ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఇంకోసారి వాళ్ళు ఆ విధంగా సఫర్ అవ్వరు. దేవుడు ఈ వాక్యంని మాటల్ని దీవించుగాక.